గంటల ఎత్తి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఏంటో. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్గాడు అరే పుచ్చి ఆ భిక్ష మాట ఏంటో చూస్తున్నాడు. కొంచెం శ్రావణ్ గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూసాడు ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? అబ్బా భయపడ్డామేంటి, భయపెట్టడం తప్ప భయపడడం మన దగ్గర. మీ గురించి మాకేదో తెలుసు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోటర్ దాకా కంపెనీ వస్తారేంటి. ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబా చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు మూడు రకాలు ఏంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు, వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం, అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు. వెళ్దాం. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడి కన్నా డాకిని దయ్యం మాట అంటే కామెడీ దయ్యం అనే కనిపించేసి పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు. ఆ రాజవాడకు దయ్యం కూడానే లేదు. అందులో నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది. క్వార్టర్ కట్టి పడుతుంది. మన క్వార్టర్లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇక్కడ చెయ్యదు. చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా. అదే లైట్ అయ్యి బయట చక్కగా ఉంది. ఏదో చేసినాం వీడును కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. ఇక రుచుకో అంట. అరే వాళ్ళ డేట్ ఎంత్రా? 16th. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి రండి రండి. మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది. ఒక్క దైవం అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడుతుంది. ఏంటి శ్రీయాజనేయం, ప్రసన్నాంజనేయం? వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. ఏంట్రా యువకి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీకు గోలేంట్రా? నోరు మూసుకొని రండిరా చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా? తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గద లాగాడు. నీకు ఎలా తెలుసు? చూడు అమ్మ గొలుసు ఇంకెలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు. ఇక అమ్మే మెళ్ళో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ జాల, ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? పొద్దునే అల్పా కేప్ లో కప్పు టీ తాగంటే నాకు డేస్ స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి. రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? రెండు సమస్య పంపించు గజాల బాయ్కు, దో సమస్య దేదో.
ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్? నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అరే ఎంత చెప్పింది రే, సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా. అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. ఇచ్చేనా? తీయండి. సిక్స్ బుక్స్. ఇడియట్. అవుట్. బా బయట బా. టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అవే. నీ గుండెలో నేనుండిపోనా పిపాస, మరి నా గుండెలో కరీనా ఫీల్ అయిపోద్దాం. డైరెక్ట్ ముందు పట్టుకొని కిచ్చే. ఎప్పుడో అబ్బో, అలా నన్ను చూడకు ప్లీజ్. సమీషా పటేల్ రమణ సార్. ఈ ఇద్దరు నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి. సార్, ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రారంభిస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితం మారేది? రే అదిగో మసీద్ పక్కన షాప్. మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడన్నా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కూచిపోయినాయి, జావు జావు. అదే అన్న, ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో
సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డికే శర్మ మాటివి చెప్పారు. శ్రావణి ఖచ్చితంగా యోగ్యత తీసుకెళ్ళిపోంటాడు రా, చూడరా. హలో, అలాగే సరే. ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. వీళ్ళైనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా, వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా? రే గెర గెర, మూడు మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ. సార్ కూల్ సార్. కూల్ సార్? ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చారంటే మనం చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు. సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురామ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేటండి, పొద్దున్న నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను. కన్న తండ్రిని ఏమిటి కూడా వాడిని అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలాగా అన్నయ్య ఏంట్రా ఇదంతా? అమ్మాయి తర్వాత చెప్తాను, చెప్పించాయి. అలాగే నాన్న. అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న. వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడం చెప్పాను, నువ్వు ఉండు. వాడు ఇటే వస్తున్నాడు నాన్న. ఎరా నాన్న, ఏమిట్లో ఇదంతా? పర్వాలేదమ్మా, వీళ్ళ కంగారు పడకండి. నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు, అంతేగా నమ్మి చేయి కూడా చేసుకున్నట్రా. కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాటిస్తున్నాను, మీ తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. ఒరే అన్నయ్య, పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న అప్పు జాగ్రత్త, చిన్న జాగ్రత్త. ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్న? అక్కడ ఎవరు లేరండి? వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? ఏమండి, ఇడ్లీ చల్లారిపోతుంది. అవునవును, ఆకలి. క్యాసెట్ ఎక్కడా? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్. నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను, నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనే రా వెంకీ, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ ఎ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా? ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా.